హలో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనం ఫోన్లో మనకు అడల్ట్ కంటెంట్స్ ఉన్న వీడియోస్ని బ్లాక్ చేయడం మెడలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఏదైనా వెబ్సైట్స్ కానీ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ అడల్ట్ కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే సజెస్ట్ అవుతుంటాయి, అంటే లైక్ పోర్న్ లాంటి వీడియోస్ సజెస్ట్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోస్ని మనకు సజెస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ ఎలానే చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఫ్రెండ్స్, గైస్, మన ఫోన్ని డైలీ ఎవరికో ఒకటి ఇస్తూ ఉంటాం. అదేవిధంగా మన ఇంట్లో మన చిల్డ్రన్స్ ఉంటే మన చిల్డ్రన్స్ కూడా మన మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఇలా చూసినప్పుడు వాళ్ళకి ఇక్కడ కొన్ని అసభ్యకరమైన వీడియోస్ అయితే డిస్ప్లే అవుతుంటాయి. వాళ్ళకి తెలియక పాపం ఆ వీడియోస్ని క్లిక్ చేస్తూ ఉంటారు. అలాంటి వీడియోస్ మీ ఫోన్లో అసలు సజెస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? కొన్ని సెట్టింగ్ చేస్తే మన ఫోన్లో ఎలాంటి బ్రౌజర్ ఓపెన్ చేసినా కానీ మన ఫోన్లో ఎట్టి పరిస్థితులు యాడల్ట్ కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే డిస్ప్లే అవుతుంది. పాపం చిల్డ్రన్స్కి తెలియక అలాంటి సైట్స్ అయితే ఓపెన్ చేస్తుంటారు. చిల్డ్రన్స్ అనే కాదు, ఈ కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరైతే మొబైల్ ఫోన్ అయితే యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండానే అక్కడ మనకు డిస్ప్లే అయితే ఉంటాయి, డిస్ప్లే అవుతూ ఉంటాయి ఆ వీడియోస్. ఆ వీడియోస్ని మీరు ఎలా బ్లాక్ చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తే మీకైతే అర్థమవుతుంది. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. వీడియో చూసే ముందు మన ఛానల్కి అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ అని సెర్చ్ చేయండి. గూగుల్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ నేను గూగుల్ అని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ బ్లూ కలర్లో గూగుల్ అని వస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మీరు కింద చూసినట్టయితే బాటంలో సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు సెర్చ్ సెట్టింగ్ అని ఉంటుంది, దీని మీద అయితే ట్యాప్ చేయండి. మీకు పై ఆప్షన్ సెర్చ్ సెట్టింగ్, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ సెర్చ్ ఫిల్టర్స్ ఉంది కదా, దీంట్లో మీకు షో ఎక్స్పెక్ట్ రిజల్ట్, అదేవిధంగా హైడ్ ఎక్స్పెక్ట్ రిజల్ట్ ఉంది కదా, మీరు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి, హైడ్ ఎక్స్పెక్ట్ రిజల్ట్ అని. అదేవిధంగా కింద వీడియో ఉంది కదా, డూ నాట్ ఆటో ప్లే మీద క్లిక్ చేయండి. ఈ రెండు ఆప్షన్ కనుక మీరు సేవ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు రెండు ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు బాటంలో సేవ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇలా విధంగా సేవ్ చేసినట్టయితే మీకైతే అడల్ట్ కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మీకు ఎక్కడ డిస్ప్లే అవ్వవు. మీకైతే 100% అయితే ఈ అడల్ట్ కంటెంట్ ఉన్న వీడియోస్ డిస్ప్లే అవ్వ ఇక్కడ చూపిస్తాను. మీకు కావాలంటే ఇక్కడ నేను ఒక ఇక్కడ నేను ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీ బ్రౌజర్లో నేను ఒకవేళ సెర్చ్ చేసి చూపిస్తున్నాను. ఎవరైనా మన ఫోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు మన ఫోన్లో ఈ విధంగా ఒకవేళ సెర్చ్ చేసి చూసినప్పుడు ఇక్కడ ఇక్కడ నేనైతే టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే నేను టైప్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు వీడియోస్ అని ఉంది, వీడియోస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది రిజల్ట్ ఫర్ హర్ ఐడెన్ బై సేఫ్ సెర్చ్ అని ఉంది కదా. మీరు ఈ సెట్టింగ్ చేసుకోవడం వల్ల మీరు ఎవరైనా మీ మా ఫోన్ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా మొబైల్ ఇచ్చినా వాళ్ళు మీ మొబైల్ ఫోన్లో ఎలాంటి వీడియోస్ అయితే చూడలేరు. అదేవిధంగా ఇంకో సైట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఇంకో సైట్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా అయితే సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది కూడా సేమ్ మీకు ఇలానే వస్తుంది రిజల్ట్ ఫర్ ఈ విధంగా హర్ ఐడెన్ బై సేఫ్ సెర్చ్ అని. మీ మొబైల్ని ఎవరికి ఇచ్చినా కానీ మీ మొబైల్లో ఎలాంటి వీడియోస్ అయితే డిస్ప్లే అవ్వడం జరగదు. ఇది ఒక మంచి మీరు మీ ఫోన్లో ఇలాంటి మంచి సెట్టింగ్ చేసుకుంటే కనుక మీ ఫోన్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే రాదు ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరు చేసుకోండి, ఎందుకంటే మీకు ఈ వయసులో చూడాలనిపిస్తుంది, కాకపోతే మరీ ఎక్కువగా చూడకుండా ఉండడం అయితే బెటర్ ఫ్రెండ్స్. ఇవైతే మీరు ఖచ్చితంగా సేవ్ అయితే చేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. మీ ఫోన్ ఎవరికి ఇచ్చినా కానీ నో ప్రాబ్లం, మీ చిల్డ్రన్స్ కూడా ఇంట్లో ఒకవేళ మీ ఫోన్ ఇచ్చినా కానీ ఇలాంటి వీడియోస్ అయితే డిస్ప్లే అవ్వవు. అదేవిధంగా మీరు యూట్యూబ్లో విధంగా అంటే మీరు యూట్యూబ్లో చూసినట్టయితే ఇక్కడ యూట్యూబ్లో మీ లోగో కనిపిస్తుంది కదా, ఈ లోగో మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెట్టింగ్ అని ఉంటుంది, సెట్టింగ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు జనరల్ అనేది పైన జనరల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూసినట్టయితే రిస్ట్రిక్టెడ్ మోడ్ అనేది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇదైతే ఆన్ చేసుకోండి. హైలీ పొటెన్షియల్ నేచ్ మెచ్యూర్ వీడియోస్ ఫర్ నో ఫిల్టర్స్ ఈజ్ 100% అనేది కదా. ఇదైతే ఖచ్చితంగా మీకైతే 100% ఇలాంటి అలర్ట్ కంటెంట్ ఉండే వీడియోస్ అయితే డిస్ప్లే అవ్వకుండా ఉండటం అయితే ఇలా అయితే ట్రై చేస్తారు. మీరైతే దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకోవడం వల్ల మీకైతే అడల్ట్ కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మీకు డిస్ప్లే అవ్వడం జరగదు. ఒకవేళ మీ చిల్డ్రన్స్ మీ మొబైల్ యూజ్ చేసినా కానీ అటువంటి వీడియోస్ అయితే ప్లే అవ్వవు. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.